అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా ఉదయం టీవీ చూస్తూ ఉంటే సడన్గా తీవ్ర అస్వస్థతతో అపోలోలో జాయిన్ అయిన గౌతమ్ అని చెప్పి చూసి, నేను అపోలో డాక్టర్స్ని నాకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసి లోపే హఠాన్ మరణంగా వార్త రావటం చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. గౌతమ్ నాకు సుమారు ఒక 18-19 సంవత్సరాలుగా పరిచయం. మా మొదటి పరిచయం ఫ్లైట్లో పక్కపక్క సీట్స్లో కూర్చున్నప్పుడు పరిచయం అయింది. ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో మాట్లాడుకోవటం, అప్పుడప్పుడు కలుసుకోవటం, తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ వచ్చి మా సుబ్రహ్మరెడ్డి గారు ఏర్పాటు చేసిన అభినందన సభ అందులో కలిసి పాల్గొనటం, ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు తనతో, ఎందుకంటే ఇండస్ట్రీస్ మినిస్టర్గా తీవ్రమైన ఒత్తిడి కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఈ క్రైసిస్లో ఎలా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఒక పక్క పైన సమాధానం చెప్పుకోవటం, ఒక పక్క ఇండస్ట్రీకి సమాధానం చెప్పుకోవటం, అయినప్పటికీ కూడా తనకున్న ఆ లిమిటెడ్ ఆ పరిధిలో చాలా చక్కగా ఎవరిని నొప్పించకుండా ఆయన బాధ్యతలు తను నిర్వర్తించాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో ముఠా రాజకీయాలు, కక్షలు, పోలీస్ కంప్లైంట్స్, ఇటువంటివన్నీ చూస్తున్నాం. కానీ ఏ రోజు కూడా గౌతమ్ రెడ్డి పలానా వ్యక్తి మీద ఒక పరుష పదం మాట్లాడాడని కానీ, ఇతర పార్టీల మీద కూడా ఎవరి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమన్నాడని అంటాం కానీ, ఈ సమకాలీన రాజకీయాల్లో నిజంగా రేర్ డైమండ్ గౌతమ్ రెడ్డి. అటువంటి రాజకీయాల్లో, మరి విలువ లేని రాజకీయాల్లో విలువైన ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తిని, ఒక వజ్రం లాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవటం నిజంగా ప్రజల దురదృష్టం. అలాగే ఉన్న కొద్దిపాటి వ్యక్తుల్లో మంచివాడైన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం అందరికీ కూడా, బాధపడిన వాళ్ళు లేడు, ఇవాళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ బాధపడిన వాళ్ళు లేడు. అంత చిన్న వయసులో రెగ్యులర్గా డిసిప్లిన్డ్ లైఫ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మరి అటువంటి వ్యక్తి లేడంటే మరి ఆ పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, వారికి నా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. నిజంగా ఇది మాట్లాడుతూ ఉంటేనే చాలా బాధ వచ్చే సిచ్యువేషన్ ఇది. పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే ఆ వ్యక్తి లేకపోవటం చాలా దురదృష్టం. ఒక బ్రాహ్మణ పల్లిలోనే కాదు, వారి స్వగ్రామంలో, వారి జిల్లా నెల్లూరులోనే కాదు, రాష్ట్రం అంతా కూడా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, మంచితనం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో బాధపడే రోజు ఈరోజు. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, వారి ఇచ్చలకే జాయింట్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నిన్న సాయంత్రమే ఆయన దుబాయ్ నుంచి తిరిగి వచ్చి కూడా గౌతమ్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో మరి పాల్గొని అందరినీ కూడా, గెస్టులందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుని, మరి అంత చాలామంది స్నేహితులతో మాట్లాడా, రాత్రి 8:30-9 గంటలకి చూసి పొద్దున్న లేడంటే చాలా షాక్కు గురయ్యామని చెప్పి కూడా అందరూ మాట్లాడుతున్నారు. మరి ఆయన లేని లోటు రాష్ట్ర రాజకీయాలకి లోటుగా మరొకసారి తెలియజేసుకుంటూ వారి ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.